హలో మామా, ఈ వీడియోలో ఈవో వాల్ట్లో ఉన్న ఈవో గన్స్ని అయితే స్పిన్ చేసి మనకి కావాల్సిన కోబ్రా MP40ని అయితే తీసుకుందాం. సో మనకి కోబ్రా MP40 తీసుకోవడానికి ఎన్ని డైమండ్స్ పట్టాయని చెప్పి అండ్ ఎన్ని తక్కువ డైమండ్స్లో నేను తీసుకున్నాను, అలాగే ఎన్ని ఈవో గన్స్ వచ్చాయో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో మన దగ్గర అయితే 2100 డైమండ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక సో మన ఓల్డ్ ట్రిక్ ఏదైతే ఉంటుందో, సో అడెం బాబాయ్ని అయితే పెట్టేసుకొని స్పిన్ చేయాలి కాబట్టి సో నేను ముందుగా అయితే అడెంని అయితే సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్ స్కిల్స్ అన్నీ కూడా తీసేసి సో ఈ విధంగా అయితే తయారు చేశాను. అండ్ లాబీలో గన్ కూడా చేతిలో పట్టుకోకుండా తీసేసి ఈ విధంగా అడెమ్ని రెడీ చేశాను. అండ్ మనకి తక్కువ డైమండ్స్లో అండ్ మనకి ఈవో గన్స్ కావాలనుకుంటే తప్పకుండా అయితే ఇలాంటి ట్రిక్స్ అయితే యూజ్ చేయాలి. ఇంకా చూసుకుంటే అండ్ ఏం ట్రిక్స్ చేశాను ఏంటని చెప్పి మీకైతే వీడియోలు అయితే వస్తాయి. సో వీడియోకి అయితే లైక్ చేయండి మామా, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. అండ్ మామా ఇంకా లాస్ట్గా సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ కట్ అయితే 2 times అయితే చేశాను. చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా అండ్ ఈవో వాల్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ స్పిన్ అయితే చేయాలి. సో ఫస్ట్గా అయితే నేను 200 స్పిన్ అయితే చేశాను చూడండి. సో 200 స్పిన్ చేయడం వల్ల మనకి ఒక ఎక్స్ట్రా స్పిన్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా 200 స్పిన్ చేయాలి. సో 200 స్పిన్ అయితే చేశానని చూసుకుంటే లూట్ బాక్స్ క్రియేట్స్ అయితే వహిస్తున్నాడు అండ్ మనకి ఈవో గన్ వచ్చిందా. ఈవో గన్ పైకి అయితే వెళ్తుంది బట్ ఈవో గన్ వచ్చిందా లేదా తెలియదు ఇంకా. సో చూద్దాం మరి వచ్చిందా లేదా. అండ్ గైస్ చూసుకుంటే సో మనకి ఫస్ట్ స్పిన్లో అయితే రాలేదు అండ్ వెయిట్ చేయండి, చాలా తక్కువ డైమండ్స్లో వచ్చింది చూపిస్తాను ట్రిక్ అయితే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గైస్ సో మళ్ళీ వెళ్ళి సో నేనైతే క్లియర్ క్యాచ్ చేశాను, మీరు చేయకపోయినా నడుస్తుంది బట్ ఏం చేయాలంటే తప్పకుండా మీరు గోల్డ్ రాయల్కి వెళ్ళండి. సో గోల్డ్ రాయల్కి వెళ్ళి అక్కడ ఒక 10 spins అయితే చేయండి. సో నేనైతే 10 spins అయితే చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మీరైతే బ్యాక్ అయితే రండి. అండ్ మళ్ళీ ఈవో వాల్ట్కి వచ్చినాక మనకి ఏ గన్స్ అయితే కావాలో ఆ గన్స్ మీద ఒక 4 times అట్లా క్లిక్ చేసి తర్వాత మీరు మళ్ళీ స్పిన్ చేయాలి. సో నేనైతే స్పిన్ చేశానమాట అండ్ ఈసారి వస్తుందా లేదా చూడండి. సో ఈసారి అయితే మనకి ఈవో గన్ అయితే వచ్చిందా, వచ్చిందా గాయస్, మనకైతే వచ్చినట్టే అనిపిస్తుంది కానీ రాలేదు మామ, ఎందుకంటే సెకండ్ స్పిన్ అయితే రాలేదు. సో ఇప్పటికీ జస్ట్ 400 diamonds అయితే మనకి అయిపోయినాయి. సో ఇంకా లాస్ట్గా అండ్ ఇంకో స్పిన్ అయితే చేద్దాం. సో ఈసారి కూడా నేనైతే గన్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ గోల్డ్ రాయల్లో అయితే 2 spins అయితే చేశాను. కొంచెం నా అకౌంట్లో ఇంతకుముందు ఎక్కువ తీసాం కాబట్టి నాకు కొంచెం లేట్గా వచ్చు, మీకైతే ఫాస్ట్గానే ఇస్తారు గైస్ సో ఈ ట్రిక్స్ చేస్తే. సో అయితే 3rd spin అయితే చేశాను గైస్, ఎక్కడో ఈవో గన్ మీద ఆగినట్టుగా కనిపించింది నాకైతే. సో చూద్దాం మరి మనకి ఈవో గన్ వచ్చిందా లేదా. సో గైస్ మనకైతే ఫైనల్లీ గైస్ కంగ్రాచులేషన్స్ అయితే వచ్చింది చూడండి. సో ఫైనల్గా మనకి కోబ్రా MP40 అయితే జస్ట్ 3rd spin వచ్చింది. అబ్బా ఏమన్నా మెరుస్తుందామమ్మా రెడ్ కలర్లో అండ్ కోబ్రా MP40 అయితే. సో నిజంగా చాలా బాగుంది అండ్ MP40 అయితే నా దగ్గర ఇంతకుముందు అయితే లేదు అండ్ నేనైతే ఎప్పుడు కూడా డైమండ్స్ అయితే ఖర్చు చేయలేదు. సో అండ్ వీక్లీ అండ్ మంత్లీ తీసుకొని అండ్ ఈ MP40 కోసం అయితే స్పిన్ చేయడం జరిగింది. జస్ట్ నాకు 3 spins మనకైతే కోబ్రా MP40 అయితే వచ్చింది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తప్పకుండా 1000 spins చేసినప్పుడు ఏదో ఒక ఈవో గన్ అయితే 100% అయితే ఇస్తాడు. మనకైతే 3 spins అంటే 600 diamonds లోపు అయితే వచ్చింది. అండ్ ఇంకా కూడా మన దగ్గర అయితే సో డైమండ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ డైమండ్స్ని కూడా స్పిన్ చేస్తాను. ఇంకా మనకి ఎన్ని ఈవో గన్స్ వస్తాయో చూడండి. చిలో మామ మళ్ళీ అయితే మనం స్పిన్ చేసే ముందు ఒక 2 times అయితే సెట్టింగ్స్లోకి వచ్చి క్లియర్ క్యాచ్ అయితే చేయాలి, ఎందుకంటే ఇంతకుముందే మనకి ఒక రేర్ ఐటెం అయితే ఇచ్చాడు కదా. సో ఒకసారి క్లియర్ క్యాచ్ చేసిన తర్వాత సో మళ్ళీ అయితే నేను ఏం చేస్తానంటే అండ్ ఒక స్పిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20 spins అయితే చేస్తున్నాను. 20 spinలో మనకి ఈవో గన్ వస్తే సో చాలా లక్కీ అనమాట. అండ్ వస్తుందా లేదా, లేదు రాలేదు. సో మనకి రీసప్లీ ఏదైతే ఏదో ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గోల్డ్ రాయల్లో మళ్ళీ 10 spins చేసి అండ్ వెంటనే ఈవో వాల్ట్కి అయితే వచ్చేసి అండ్ వెంటనే 200 spins అయితే చేశాను. చూద్దాం మరి ఈసారి మనకి ఏదైనా ఈవో గన్ వస్తుందా అని చెప్పి. సో గైస్ నేనైతే కొంచెం వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను మీకు అండ్ లెంతీగా అవ్వకుండా ఉండడానికి. సో చూద్దాం ఈవో గన్ అయితే వచ్చిందా లేదా అనుకుంటే లేదు మామా. సో ఈవో గన్ ఒకటి కూడా రాలేదు అండ్ ఈ స్పిన్లో అయితే. సో మళ్ళీ మనం ఏదైనా ట్రిక్ యూజ్ చేయాలా లేదంటే డైరెక్ట్గా ఇలాగే స్పిన్ చేద్దామని చెప్పి అయితే అనిపించింది. సో ఎందుకంటే ప్రతిసారి క్లియర్ క్యాచ్ కొడితే ఒకవేళ లక్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనిపించింది. సో అందుకనే మళ్ళీ అయితే ఈవో గన్స్ అన్నిటి మీద క్లిక్ చేసి అండ్ ఇంకో స్పిన్ అయితే చేశాను. చూద్దాం మరి వస్తుందా లేదా ఈసారి అయితే మనకి ఈవో గన్ ఏదైనా వస్తుందా. సో 1000లో అంటే ఈ ఇప్పుడు వస్తే మనకి 1000లో ఏదైనా గన్స్ వచ్చినట్టే. అండ్ గైస్ ఫైనల్లీ సో మనకైతే రాలేదు మావా. సో వచ్చింది అనుకున్నాను, నేను గోల్డ్ కలర్లో వచ్చిందని అనుకున్నాను బట్ రాలేదు. సో పర్లేదు అండ్ ఇంకో స్పిన్ అయితే చేద్దాం. 1000లో మనకి ఆల్రెడీ ఒక ఈవో గన్ అయితే వచ్చేసింది కోబ్రా MP40. లెట్స్ గో గైస్. సో మళ్ళీ అయితే స్పిన్ చేశాను, 200 spins చేశాను ఈసారి కూడా. సో ఈసారి అయినా వస్తుందా లేదా చూడాలి మరి అండ్ ఏ గన్ స్కిన్ వస్తుంది వస్తే ఒకవేళ చూద్దాం గైస్ వస్తుందా లేదా, వస్తుందా లేదా. నాకైతే ఇక్కడ ఆగినట్టు అనిపించలేదు అండ్ రాలేదు గైస్ ఈసారి అయితే స్పిన్లో కూడా. సో చూద్దాం మరి ఇంకో స్పిన్ చేద్దాం లేట్ చేయకుండా. చిలో మామా సో ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ గోల్డ్ రాయల్లో స్పిన్ చేయాలా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో నాకైతే రావట్లేదు. సో అందుకే మళ్ళీ ఒకసారి గోల్డ్ రాయల్కి వచ్చేసి ఇలా అండ్ 1 spin అయితే చేశాను. ఒక స్పిన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాను ఈవో వాల్ట్కి, వచ్చేసి స్పిన్ చేసి 200 మీద అయితే క్లిక్ చేశాను. ఈసారైనా ఇవ్వరా బాబు గెరేనా. సో ఎక్కడో ఆగినట్టుగా అయితే అనిపించింది నాకు, మీకు అనిపించిందో లేదో, ఏదైనా ఈవో గన్ వచ్చింది అని అనిపిస్తుంది నాకు మళ్ళీ. సో చూద్దాం గైస్ ఫైనల్లీ గైస్ మనకి ఏదైనా గన్ అయితే వచ్చిందా లేదా. లేదు గైస్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. బట్ మనకొచ్చేసరికి కోబ్
కోబ్రా ఎంపీ 40 మళ్ళీ వచ్చింది, బట్ కోబ్రా ఎంపీ 40 వచ్చిందని చెప్పి నేను ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ చూడండి మనకి 100 అండ్ కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ టోకెన్స్ అయితే వచ్చాయి, 100 టోకెన్స్ ఖర్చు, అంటే 100 టోకెన్స్ రావాలంటే మనకి 200 డైమండ్స్లో అయితే రావు. బట్ పర్లేదు, నాకు మళ్ళీ కోబ్రా వచ్చినా సరే 100 టోకెన్స్ అయితే వచ్చాయని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనకి స్టోర్లో అయితే లేవు కదా ఇప్పుడు కొనుక్కోవడానికి. సో యూనివర్సల్ టోకెన్స్తోనే అప్డేట్ చేయాలనుకుంటా. సో ఇంకో స్పిన్ అయితే చేశాను అండ్ ఈసారైనా వస్తుందా లేదా చూద్దాం మరి. అండ్ ఇప్పటికీ 1500 డైమండ్స్ అయితే యూజ్ చేసామన్నమాట మనం, దీంతో 1500 డైమండ్స్ అయితే అవుతాయి. సో 1500 డైమండ్స్లో మనకి వస్తుందా లేదా ఈవో గన్ ఏదైనా వచ్చిందా లేదా గైస్ చూడాలి. సో గైస్ లేదు. అండ్ ఇందాకే మనకు ఒకటి ఈవో గన్ అయితే ఇచ్చాడు కదా, అంటే మళ్ళీ కోబ్రా ఎంపీ 40ని ఇచ్చాడు కదా, అండ్ ఈ స్పిన్లో ఇవ్వలేదు. నాకు తెలిసి ఇస్తే ఈ స్పిన్లో అయితే ఇవ్వాలి. సో ఈ స్పిన్లో ఇస్తాడని అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఇక్కడ సో మళ్ళీ అయితే 10 స్పిన్స్ చేశాను. ఇక్కడ మనకి ఒకటి రేర్ బండిల్ ఇచ్చాడు చూడండి గైస్. సో లక్ ఇక్కడే పోయింది అనుకున్నాను, అందుకే చెప్పి సో మళ్ళీ స్పిన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ స్పిన్ చేశాను. స్పిన్ చేసే ముందు ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తూ ఉండండి, ఇలాంటి ట్రిక్స్ అయితే తప్పకుండా వాడాలి కాబట్టి. సో వాడాను అండ్ అలాగే మళ్ళీ గోల్డ్ ర్యాలీ కూడా వచ్చేసి అండ్ 10 స్పిన్స్ చేశాను. సో ఇప్పుడెళ్ళి తిప్పుదాం గైస్, ఈసారి అయితే వస్తుందని చెప్పి నాకు నమ్మకంగా ఉంది. సో ఒకసారి ఈవో వాల్ట్కి అయితే వెళ్ళి ఇప్పుడు తిప్పుదామన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయితే ఇవన్నీ తిప్పేసి అండ్ ఈవో వాల్ట్కి అయితే వచ్చాను. సో ఈవో వాల్ట్లో ఈసారైనా వస్తుందా లేదా అండ్ మన దగ్గర ఇంకా 488 డైమండ్సే ఉన్నాయి మామ. సో ఇంకో స్పిన్ మాత్రమే వస్తుంది. ఈసారైనా ఇవ్వరా గిరణ బాబాయ్, గిరణ బాబాయ్ ఇస్తారంటారా? సో లెట్స్ సీ గైస్, వచ్చిందంటారా? అండ్ ఇక్కడ వచ్చినట్టుగా అయితే కనిపించట్లేదు నాకైతే. సో చూద్దాం మరి వచ్చిందా లేదా. అండ్ ఒక ఎక్స్ట్రా స్పిన్, ఓ గాయస్ ఇదో గన్ అయితే వచ్చింది, కంగ్రాచులేషన్స్. ఓ గాయస్ ఫైనల్లీ ఉట్పేకర్ కూడా అయితే వచ్చేసింది మనకి. సో సూపర్ మామ. అండ్ మనకొకసారికి సో రెండు ఈవో గన్స్ అయితే వచ్చాయి, ఇంకా 280 డైమండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండు కూడా ఈవో గన్స్ అయితే రావడం జరిగింది, కాదు 3 ఈవో గన్స్ వచ్చాయి కదా. సో కోబ్రా నాకు 2 టైమ్స్ వచ్చింది. సో చాలా హ్యాపీ నేనైతే, రెండు గన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇంకా వీటిని అప్గ్రేడ్ చేయాలంటే గట్టిగా డైమండ్స్ అయితే అడుగుద్ది. అండ్ అప్గ్రేడ్ చేయాలంటే మాత్రం చాలా డైమండ్స్ పడతాయి, డైమండ్స్ ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఇలాంటి ఈవెంట్స్ స్కిన్స్ కావాలనుకుంటే అండ్ తిప్పకండి, ఓకేనా? సో అవసరం లేదు, నార్మల్ గన్స్తో కూడా ఆడుకోవచ్చు. బట్ మనం తీయాలని చెప్పి వీక్లీ ఎట్లాగో మంత్లీ తీసాం కదా డైమండ్స్ ఉన్నాయని చెప్పి తిప్పాను నేనైతే. సో మళ్ళీ స్పిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా 200 డైమండ్స్తో కూడా ఒక స్పిన్ అయితే చేశాను. అండ్ ఈసారైనా మనకి ఈవో గన్ వస్తుందా? అండ్ ఇంతకుముందు వచ్చిన గన్ వచ్చినా సరే నాకు టోకెన్స్ అయితే వస్తాయి, ఆ విధంగా అయినా రావాలని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ కోబ్రా వచ్చి 100 టోకెన్స్ వస్తే బాగుండని అనుకున్నాను, అందుకే స్పిన్ చేశాను. బట్ మనకి ఇంకా లక్ అయితే లేదని చెప్పి అర్థమైంది. సో ఫైనల్లీ మనకైతే 2000 డైమండ్స్లో సో 3 ఈవో గన్స్ అయితే వచ్చాయి, అంటే మనకి 2 టైమ్స్ కోబ్రానే వచ్చింది, అంటే మనకి 2 ఈవో గన్స్ అయితే వచ్చాయి. అలాగే నాకు టోకెన్స్ కూడా అయితే వచ్చాయి. సో చాలా హ్యాపీ అండి. ఈ వీడియో అయితే ఇంకా ఇప్పటికీ చాలా లెంతీ అయిపోయింది. సో అండ్ ఈ ట్రిక్ కూడా మీరు యూస్ చేయండి. అండ్ నా అకౌంట్లో ఇంతకుముందు సో కొన్ని ఈవెంట్స్ స్పిన్ చేశాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ డైమండ్స్ పట్టినాయి. సో మీరు ఇంతకుముందు స్పిన్ చేసి లేకుంటే మీకు చాలా తక్కువ డైమండ్స్లోనే ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల మీకైతే వస్తాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర డైమండ్స్ ఉంటేనే స్పిన్ చేయండి, సో అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా? సో తీసుకోకపోయినా నో ప్రాబ్లం. అండ్ గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయను ఉంటే లైక్ చేసి, కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సో ఈ ఈవో గన్స్ని అప్గ్రేడ్ చేయడానికి మనకి ఎన్ని టోకెన్స్ పట్టినాయి, సో ఆ టోకెన్స్ బై చేయడానికి మనకి ఎన్ని డైమండ్స్ పట్టినాయి, సో అదంతా కూడా ఫుల్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఆ వీడియో మిస్ అవ్వదనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మనం చూడిస్తాను మళ్ళీ ముందుగా సన్నంతవరకు సెలవు తడబెట్టుకెళ్ళి.